కోతి కొమ్మచ్చి టీం అందరికి దివాళీ శుభాకాంక్షలు. కోతి కొమ్మచ్చుల తరపు నుంచి మీ అందరికి కూడా దివాళీ శుభాకాంక్షలు. సేఫ్ దీపావళి, సైలెంట్ దీపావళి, ఎంజాయ్ దీపావళి. రాజేంద్ర ప్రసాద్ సార్, కోతి కొమ్మచ్చి సినిమా గురించి మీరేం చెప్తారు సార్? ముందుగా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. కోతి కొమ్మచ్చి యూనిట్ తరఫున శార్వరి నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు. మాకు ప్రేక్షక దేవుళ్ళైన మీరే మాకు మాకంటే ఇంపార్టెంట్. అయితే ఈ కరోనా కాలంలో మనమందరం కూడా ముఖ్యంగా మీరు మమ్మల్ని జాగ్రత్తగా చూస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆ యొక్క మాస్కుల్ని షార్ట్ లేకపోతే ఎమ్మటే మాస్క్ వేసి శానిటైజ్ చేస్తూ మమ్మల్ని చాలా బాగా అలవాటయ్యాం మేము. అందుకే షూటింగ్ స్టార్ట్ చేసాం. మీరు కూడా మీ మీ ఇళ్లల్లో అదే సోషల్ డిస్టెన్స్ని, అదే శానిటైజేషన్ని, అదే జాగ్రత్తల్ని పాటిస్తే మీరు కూడా అందరూ సేఫ్గా ఉంటారని, ఉండాలని యూనిట్ అందరి తరఫున కోరుకుంటూ కోతి కొమ్మచ్చిలోకి వెళ్దాం. శతమానం భవతి సతీష్ ఫస్ట్ సినిమానే నేషనల్ అవార్డు తీసుకుని మానవ విలువల గురించి చక్కగా చెప్పి ఆ సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఈ కరోనా తరువాత మీ అందరూ ఒక విధమైనటువంటి అజ్ఞాత వాసనలో ఉన్నారనే ఫీలింగ్తో అయి ఉండొచ్చు, లేదా తను ఆ సినిమా నుంచి ప్రత్యేకంగా వేరే రూట్లో వేరే రకమైన ట్రెండ్లో సినిమా తీయాలనొచ్చు. టైటిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది, కోతి కొమ్మచ్చి. దీని గురించి చెప్పగానే మా ఆవిడ కొమ్మచ్చి ఎవరండి అని అడిగింది. అంటే నేను కోతి అని డిసైడ్ అయిపోవాలి మరి న్యాచురల్గా మా నరేష్. సో మేమిద్దరం జనరల్గా మీకు తెలుసు సపరేట్ సపరేట్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు జంజాల గారు లాంటి మహానుభావుల తర్వాత రేలంగనేశ్వరరావు గారు, ఈవీవీ సత్యనారాయణ వరకు అందరం చాలా అద్భుతమైనటువంటి ఒక ట్రెండ్, హోమ్ ట్రెండ్ సినిమాని తీసాం. అలాంటిది ఇవాళ సతీష్ అదే పల్స్ పట్టుకుని, అదే పల్స్ నుంచి ఇవాళ కోతి కొమ్మచ్చి అనే కథ రాసినప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. ఎందుకనంటే ఏ సూపర్ హిట్ సినిమా అయినా కూడా ఆ సినిమా హిట్కి మెయిన్ కారణం ఏంటంటే పాత్రలు, పాత్రలకు తగినటువంటి నటులు. మీరు మొన్న ఈ మధ్యన సక్సెస్ వరకు కూడా నేను చూసిన దాంట్లో ఇందులో 100% ఎవరి పాత్రకి వాళ్ళు 100% సరిపోతారు అనేది మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. పైగా ఈ కరోనా తర్వాత మీరు హాయిగా ఆనందించే సినిమా వచ్చేస్తుంది, మీరు రెడీగా ఉండొచ్చు. ఇందులో ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ నాకేంటంటే నాకు కానీ నరేష్కి కానీ ఇద్దరికి ఏ జనరేషన్స్ నుంచి నెంబర్ ఆఫ్ జనరేషన్స్ చూస్తూ వచ్చాం మేము ఇప్పటి వరకు. నరేష్ అయితే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి రామారావు నాగేశ్వరరావు టైంలోనే చూశారు. నేనైతే రామారావు నాగేశ్వరరావు జనరేషన్ చూశాను, కృష్ణన్నయ్య శోభన్ బాబు గారు జనరేషన్ చూశాను, తర్వాత చిరంజీవి గారు మేము హీరోలుగా యాక్ట్ చేసిన జనరేషన్ చూశాను. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ సినిమాలో ఫస్ట్ టైము మన సతీష్ వారి అబ్బాయి సమీర్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ సినిమాలో నా కొడుకుగా నటిస్తున్నాడు. అలాగే నా తమ్ముడు శ్రీహరి ఉండేవారు మీకు తెలుసు కదా, శ్రీహరి శాంతి కొడుకు మేఘాంక్ష్ హీరోగా మరొక హీరో. ఇదిగో మేమిద్దరం ఎట్లా అయితే గోల గోల చేస్తాం, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అదే గోల చేస్తారు. అట్లాగే హీరోయిన్స్, అట్లాగే మా అమ్మ అన్నపూర్ణమ్మ ఎన్ని వందల సినిమాలు చేసాం మీకు, మీ అంతా మీరు చూసింది. ఇలాంటి గ్యాంగ్ ఇప్పుడు చూశారు మీరు. ఇది కాకుండా ఇంకా ఇంత గ్యాంగ్ ఉన్నారండి ఈ సినిమాలో. ఈ సతీష్కి గ్యాంగ్ లేకపోతే పడదాం. పండగ అంతా ఇక్కడే కనపడుతుంది మొత్తం కదా, పండగను ఎందుకన్నావు ఇన్ని క్యారెక్టర్ల వల్ల. సో చాలా కాలం తర్వాత నాకు ఒక స్క్రిప్ట్లో, స్క్రిప్ట్ వింటున్నప్పుడే ఒక సినిమా చూసిన ఆనందం నాకు కలిగింది. అది అందులో నరేష్తో వర్క్ చేస్తున్నాను నేను, ఇద్దరం కలిపి మాకు సరిపడిన క్యారెక్టర్లు. నేను అన్ని క్యారెక్టర్ల గురించి అన్నీ చెప్పానండి, దీపావళి మిగతా ఉన్నాయి. అందుకని ఈ ఇందులో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్యారెక్టరైజేషన్తో చక్కగా అమరింది అని మాత్రం నేను 100% చెప్పగలను. అలాంటి సినిమా ఇవాళ దీపావళి రోజున మీ అందరి ముందుకు రావడానికి కారణం ఏంటి అని అంటే, ఎలా పనిచేస్తున్నామో మీకు మిగతా చూస్తారు మీరు. మా యొక్క ఆనందాన్ని ఒక పండగ రూపంలో కరోనాలో ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీతో పంచుకోవడం కోసం ఇదిగో మా యాంకర్ గారు మా దగ్గరికి తీసుకొచ్చారు. సో ఇది తయారీ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు చెప్పలేకపోవచ్చు,
కానీ మెల్లమెల్లగా మీకు విషయాలు చెప్తూ లీక్ చేస్తూ అన్ని చెప్తూ ఉంటాం బట్ యాజ్ ఆన్ నౌ సెట్ అంత కోతులు కొమ్మచ్చులు మీరిద్దరు విడివిడిగానే ఉంటే ఆడియన్స్ చాలా ఎంటర్‌టైన్ అవుతారు అలాంటిది మీరిద్దరు కలిసి ఒక్క సినిమాలో ఉంటారంటే ఆడియన్స్ కసలు పండగే సర్ మీరేం చెప్తారు సర్ ఈ మూవీ గురించి ఈ మూవీలో సాంగ్స్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఈ ఫస్ట్ నేను ఈ సినిమాకి మూలస్తంభం ఇప్పుడు కూడా సతీష్ వేగేష్ణం గురించి మాట్లాడాలి శతమానం భవతి నా కెరీర్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ తో పాటుగా ప్రతి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ పెట్టుకొని రాసుకొని నాకు ఇచ్చి దాన్ని పండిచి నన్ను కూడా మరింత ముందుకు తీసుకెళ్తున్న డైరెక్టర్ లో నా సోదరుడు సతీష్ వేగేష్ణం ఆయన తీస్తున్నటువంటి మన సత్యబాబు ప్రొడ్యూసర్ గా సతీష్ వేగేష్ణం అబ్బాయి సమీర్ ఇందాక చెప్పినట్టు మేఘాంష్ ఇద్దరు హీరోస్ గా రిద్ధి మేఘా చౌదరి రెండు ఇద్దరు హీరోయిన్స్ గా మే విద్రం మా రాజీ అంటాం మేము ముద్దుగా లిప్ లిప్ కేసు కూడా ఇచ్చుకున్నాం గా నాకు ఎక్కడ ఎందుకు లేరా ఇవన్నీ అంతేనంట వద్దంటవా సరే లిప్ టు లిప్ కిస్ కూడా ఇచ్చుకున్నారా సార్ మీరు అది వద్దులే ఇప్పుడు వద్దు తర్వాత మాట్లాడుతారా సరే ఏదైనా కూడా అంటే రాజేంద్ర ప్రసాద్ నరేష్ నేను సభాముఖంగా మైక్ ముఖంగా చెప్తున్నా సౌత్ ఇండియాలో కామెడీ హీరో అని పేరు తెచ్చుకున్నటువంటి బహుశా ది బెస్ట్ కామెడీ హీరో కాదు కామెడీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే నేను అటు ఇటు వెళ్ళి పాలిటిక్స్కి వెళ్ళి వచ్చినా కూడా ఒక జీవనదిలాగా తెలుగు సినిమాలో కామెడీని ఒక గంగా ఒక యమున సరస్వతిలాగా అందిస్తూ వెళ్ళాడు అఫ్కోర్స్ నేను నాకు అద్భుతమైన పాత్రలు నేను హీరోగా చేసుకుంటూ మళ్ళీ ఇలా వచ్చాం ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ 35 ఏళ్ళ ఫ్రెండ్స్ ఒక మంచి సినిమా కూడా చేసాం ఇప్పుడు మిస్ అభిలాషి మేమిద్దరం కలిసి ఈ స్క్రిప్ట్ని మా సతీష్ వేగేష్ణం చెప్పినప్పుడు నిజంగా హ్యాపీనెస్ నేను ఆ రోజు ఫస్ట్ దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఐ చెప్పి అయ్యా ఇద్దరు పిల్లలతో చేస్తున్నాను కానీ మీ ఇద్దరు క్యారెక్టర్ ముందు మీరు వినాలని చెప్పినప్పుడు నిజంగా ఎనర్జీ వచ్చిందండి ఫస్ట్ ఫెంటాస్టిక్ ఎనర్జీ తర్వాత శతమానం భవతి స్క్రిప్ట్ నాకు 1.5 అవర్ చెప్పాడు ఈ స్క్రిప్ట్ 2 అవర్స్ చెప్పాడు ఆయన దీపావళి సారం తెలుసా 10,000 వాళ్ళ 20,000 వాళ్ళ అంటిస్తే లాస్ట్ వరకు నేను 2 అవర్స్ నవ్వు ఆపిన అంటే నేను సాధారణంగా నవ్వు రాదు నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎంత నవ్వుతూ ఉన్నాము మేమిద్దరం మేమందరం యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా అందుకంటే ఎక్కువ అది కంట్రోల్ అవట్లా వీఆర్ ఎంజాయింగ్ అంటే మేము చెప్పడం అనేది అంటే మేము గొప్ప అని చెప్పట్లేదు ఒక ఆర్టిస్ట్ గా మేము నవ్వుతూ చేస్తున్నాం అంటే యూ కెన్ ఇమాజిన్ ద ఎంటర్టైన్మెంట్ ఒక ఫెంటాస్టిక్ డైరెక్టర్ శతమానం భవతి కూడా ఎంటర్టైనరే శతమానం భవతి కూడా ఎంటర్టైనరే కానీ అబ్సల్యూట్ ఎంటర్టైన్మెంట్ ఈ కరోనా టైంలో ఈ టైంలో ఒక రిలీఫ్ హ్యాపీగా నవ్వుకోవచ్చు ఆఫ్టర్ ద స్ట్రెస్ఫుల్ కరోనా లాక్డౌన్ తర్వాత ఒక డిఫరెంట్ ట్విస్ట్ కూడిన లవ్ స్టోరీలో అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా కలిపి కోతి కొమ్మచ్చులు కూడా అందరం అదే ఇక్కడ సైజుల్లో అన్ని పెద్ద కోతులు చిన్న కోతులు అన్నిటికంటే పెద్ద కోతి ఆవిడ ఆవిడ తక్కువైందండి ఆవిడ ఏం తక్కువైందండి ఆవిడ మనకంటే ఎక్కువ అలర్ చేస్తుంది మన అందరికంటే ఎక్కువ అలర్ చేస్తుంది అంతే నా పక్కన మణిచందన వేస్తుంది రాజేంద్ర ప్రసాద్ పక్కన రాజేష్ నాయర్ వేస్తుంది అందరం కూడా ఇక్కడ అంత మొత్తం టీం అంతా ఉంది అమ్మ మాకు నిర్మలమ్మ తర్వాత అన్నపూర్ణ గారు ఇండస్ట్రీకి ఒక స్తంభం నిజంగా ఫెంటాస్టిక్ మళ్ళీ ఆమెకి తిరగలేదు ఇంత స్టార్ కాస్ట్ ఇంకా ఉన్నారు అసలు ఇవాళ చాలా మంది కోతులు అన్ని ఫ్లైట్ ఎక్కి వెళ్ళినాయి కోతులు మాకు దొరకలేదు అన్నమాట అదే కొన్ని కోతులు అక్కడ ఉంటే వస్తాయి ల్యాండ్ అవుతాయి చాలా పెద్ద జూ ఇది ఎంటర్టైన్మెంట్ జూ అదే ఎందుకంటే వీఆర్ ఎగ్జైటెడ్ హ్యాపీ రెండోది ఈ కరోనాలో ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైనటువంటి ఒక సినిమా చేస్తున్నందుకు ఆ ఎనర్జీ ఉందే వీఆర్ ఎంజాయింగ్ ఇట్ ఇంక్లూడింగ్ వాళ్ళ టైటిల్ సాంగ్ కోతి కొమ్మచ్చి చేస్తున్నాం బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రెండోది మ్యూజిక్ అనూప్ రూబెన్స్ నాకు చాలా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్లు ఒకళ్ళు
ఇవాళ సాంగ్ విన్నాను నేను కొన్ని కూడా మ్యూజికల్ గా ఇది హిట్ అవబోయే సినిమా నాకు ఎందుకు నమ్మకం కలుగుతుంది సమీర్ గారు నా ఇంకో సోదరులో ఒకళ్ళు మా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సస్తమానం భవతి అసలు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎంత పచ్చగా ఉన్నాయని ఆ సినిమా చూస్తే అర్థం అవుతుంది సమీర్ గారి యొక్క డిఓపి అదే విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇవాళ ఒక బ్యూటిఫుల్ మీరు చూస్తున్నారు ఇంత బ్యూటిఫుల్ వాతావరణంలో వీఆర్ ఎంజాయింగ్ అండ్ ఈ దీపావళి టైంలో ఈ సాంగ్ చేస్తూ మంచి వాతావరణంలో మీరందరూ రావడం మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం సో నేను ఇందాక చూసినప్పుడు కూడా ఫ్యామిలీ మొత్తం డాన్స్ చేస్తున్నారు సో డాన్స్ మాస్టర్ గురించి మీరు ఏం చెప్తారు సార్ డాన్స్ మాస్టర్ బాను అతను చూడటానికి అంత చిన్న కురాళ్ళ ఉంటాడు కానీ ఎంతెంత పెద్ద సూపర్ హిట్ సినిమాలన్నీ చేస్తున్నాడు చాలా సంతోషం ఇతను స్పెషాలిటీ ఏంటి అంటే పాట పాటలా ఉండదు పాట పాటలా ఉండదని కానీ షాక్ అవ్వు పాట పాటలా ఉండదు అదేదో అక్కడ ఏదో ఒక పార్టీ జరుగుతున్నట్టు ఉంటుంది సో ఒక ఫ్యామిలీ ఒక ఇది చాలా ఈ పాట యొక్క అందం అది కోతి కొమ్మచ్చి మీద కోతి కొమ్మచ్చి పాట ఎందుకు ఉండదండి ఆడుకోవాలి కదా పాట అని అంటే అది వేరే విషయం కానీ అంత బాగా క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ తెలియజేస్తూ అనేక రకాల మేము సినిమాల్లో బాపు గారి సినిమాల్లో వాటిల్లో వీటిలో అన్నిట్లోనూ వెరైటీ ఆఫ్ సాంగ్స్ చేసాం మేము నా సాంగ్లు ఓన్లీ కేవలం డ్యాన్స్ సాంగ్లు ఉండకపోవచ్చు అలాంటి కథతో కూడిన డ్యాన్స్ని చాలా అద్భుతంగా చేస్తున్నాడు థ్యాంక్స్ మిస్టర్ బాను మిస్టర్ బాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాను సో వాళ్ళకు కూడా అవగాహన ఉండటం గొప్ప విషయం సో ఇప్పుడు ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే విధానం దీని మీదకి వర్తిస్తుంది అలాగే బాను ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ మీరు ఇంత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తుంటే నేను ఇందాక మీ అందరినీ చూశాను అందరు ఫ్యామిలీ కలిసి డాన్స్ వేస్తున్నారు సో ఈ జూని ఈ కోతి కొమ్మచ్చి సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నాము సో ఇంతమంది కోతి అందరూ జూకెళ్ళారు థియేటర్కి రండి రెండే నాకు అర్థం కావట్లేదు మనం మనల్ని కోతులు అనుకోవడం వీళ్ళు మనల్ని కోతులు చేస్తున్నారు కోతుల్ని చూసి అది జూలో అయినా ఎక్కడైనా కంట్రోల్ ఉంటుంది జూలో బయట అయితే కంట్రోల్ ఉండదు అనుమానం మహానుభావుడు హనుమంతుడే కదా సో అయితే ఏంటయ్యా అంటే మనం అంతా కంట్రోల్డ్ కోతులు సో అందుకని ఎంటర్టైన్మెంట్ కోసం కంట్రోల్ చేయబడినటువంటి కోతులు సో ఏది ఏమైనా కోతి అనేది కోతి నుంచే మనిషి వచ్చాడు అనేది నిజమైతే కనుక డెఫినెట్గా మేము చేస్తున్న ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఈ కథ 100% ఫ్యామిలీ కోతులు అనేది ఒకటి యాడ్ చేసుకుంటూ మేము ఎంజాయ్ చేస్తూ కోతుల ఫ్యామిలీ మేము ఎంజాయ్ చేస్తూ మీరు కూడా ఎంజాయ్ చేసే అవకాశం త్వరలో మీకు కలిగిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను సో ఇంతమంది కోతుల్ని కోతి ఫ్యామిలీని భరిస్తున్న ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువగా మాట్లాడు కాదురా చాలా తక్కువ మాట్లాడటం కాదు చాలా తక్కువ కనిపిస్తాడు కూడా ఏ లోటు లేకుండా మధ్యాహ్నం భోజనం అప్పుడు కూరలు తెస్తూ అంటే ఒకటి ఏం చెప్పాలంటే సాయంకాలం పార్టీ అప్పుడు లేట్ గా వస్తూ ఇప్పుడు మన టీ పార్టీ కదా అదే కదా అదేరారా నువ్వెందుకు భుజం తడుగుకుంటున్నావు అదంతా ఏనేది వాడు ఓవర్ స్పీడ్ అది కాదు పారిపోతాడు పార్టీ అంటే సరే నువ్వు ఉన్నావు కదరా అంతే అంతే నువ్వు ఎక్కడ ఆపాలో నీకు తెలిస్తే మేము కోతులు ఎందుకు అవుతాం అదే అదే సో జూకి అనగా కోతి కొమ్మచ్చి ఆడుతున్న థియేటర్కి వస్తే మీరు జూలు ఒక 1000 జూ చూసినంత ఆనందాన్ని మీరు పొందుతారు నీ పని నేను చేస్తానా లేదు నీ ఎక్స్ప్రెషన్ బట్టి నేను చెప్తాను నేను చెప్తున్నాడు ఏంటి పది కొన్ని టైటిల్స్ ఏమవుతుందంటే క్యాచ్ అవుతుంది ఇమ్మీడియట్ గా అంటే ఇప్పుడు కోతి కొమ్మచ్చి అంటే ఓకే ప్రతి వాళ్ళకి ఒక నవ్వు ఉంటుందని చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక క్యాచ్ అవుతుంది లేదురా ఇప్పుడు ఈ జనరేషన్ కి కోతి కొమ్మచ్చి ఆట తెలియలేదురా ఆ విధంగా కూడా తెలిసే అవకాశాన్ని కలిగిస్తుంది కోతి అనగానే తెలుస్తుంది కదా కోతి తెలుస్తుంది ఆడే ఆట ఏంటనే ఇందులో తెలుసు కోతి కొమ్మచ్చి ఆట ఇవన్నీ ఏంటంటే సతీష్ లో ఒక గొప్ప ఇది ఏంటంటే ఆయన ఎంత ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు శతమానం భవతిలో ఎమోషన్ చూసాం కామెడీ చూసాం ఎంటర్టైన్మెంట్ చూసాం లవ్ చూసాం వీటన్నిటితో పాటు ఒక చిన్న మన హిందూ హైందవ సాంప్రదాయం అనేది వరల్డ్ లో అదొక చాలా రేర్ ఇది అంత ఏన్షియంట్
దాన్ని ఎక్కడో టచ్ చేస్తుంటాడు. సో ఇందాక మా రాజీ మా సోదరుడు అన్నట్టు అనే అన్నట్టు ఈ ఈ కోతి కొమ్మచ్చి ఆటలు ఇవన్నీ కూడా ఇప్పుడు పంచదార చిలక ఉంది. పంచదార చిలక అంటే ఎవరు తెలియదు, ఈ జనరేషన్ తెలియదు తెలియదు. కాబట్టి కోతి కొమ్మచ్చి అనేది కూడా మన 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 కల్చర్ లో చిన్నప్పుడు అందరు ఆడుకున్న ఆటలు ఇవన్నీ. సో వీటిని ఈ నటిని కూడా చిన్న ఎక్కడో అలా ఎక్స్పోజ్ చేస్తూ అందంగా కుటుంబ కుటుంబ కథని ఇలాంటి మన సాంప్రదాయ ఆటలతోటి కంపేర్ చేస్తూ రెండు కలిపి మనకు ఎంటర్టైన్మెంట్. ప్రతి వాళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతారండి. డెఫినెట్గా చూసే మీ అందరికీ కూడా కోతులు అయ్యే అవకాశాన్ని మేము కలిగిస్తున్నాం. ఇంటర్వ్యూ చేస్తుంటేనే ఈ ఫ్యామిలీని చూస్తుంటేనే ఇంత ఫన్ చూస్తుంటేనే నాకే చాలా క్యూరియస్గా ఉంది, ఎప్పుడెప్పుడు చూస్తానా అని. చాలా ఫన్గా ఉంది. సో అందరూ అలాగే ఈ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తుంటారు ఆఫ్టర్ దిస్ లాక్డౌన్ స్ట్రెస్ తర్వాత. సో సమీర్, హౌ ఆర్ యూ ఫీలింగ్? నీకు ఎలా అనిపిస్తుంది సార్తో చేయడం అండ్ ఇంత పెద్ద ఫ్యామిలీతో చేయడం? హౌ డు యూ ఫీల్? రాజేంద్ర ప్రసాద్ గారు మామూలు సపోర్ట్ సిస్టమ్ కాదు, అసలు ఆయన దగ్గరుండి చాలా నేర్పిస్తున్నారు. నరేష్ గారితో వర్క్ చేయడం అయితే ఇంకా అసలు అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్, చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే అలాంటి గ్రేటెస్ట్ యాక్టర్స్ నేను చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసి ఒక్కొక్కరి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు కానీ జంబలకిడి పంప కానీ ఓ 100-150 సార్లు చూసి ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర యాక్ట్ చేయాలంటే ఫస్ట్ 1-2 డేస్ చాలా నర్వస్గా ఉండింది. బట్ ఇప్పుడు అసలు గోల కింద ఉంది. సో చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి. సో నేర్చుకుంటున్నావా సార్స్ తో యాక్టింగ్ గురించి, టిప్స్ గురించి అని? అన్ని నేర్చుకుంటున్నాను. అలాగే అన్నపూర్ణమ్మ గారు, అందరు ఆర్టిస్టులు అండి. సో చాలా సపోర్టివ్ గా చాలా. సో యువర్ పేర్ ఇస్ రిధి. సో హౌ డు యు ఫీల్ రిధి? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ టైం ఎంత సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేస్తున్నాను అండ్ ఇట్స్ లైక్ యూ గెట్ టు లెర్న్ సో మచ్ అండ్ సెకండ్లీ మేమందరూ విర్ లైక్ సేమ్ ఏజ్ గ్రూప్ సో మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్ ఫీల్స్ లైక్ అ నైస్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ లైక్ దర్స్ నో కాంపిటీషన్ చాలా ఫ్రెండ్లీ చాలా ఫన్ అండ్ ఇట్స్ ఇట్ ఫీల్స్ లైక్ యు నో యూర్ లిటరలీ ఇన్ అ వర్క్షాప్ అండ్ యూర్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా help chasindi to learn and to grow as an actor and ee time lo nen first time enter vere character play chestunanu idi chala rowdy ga and fun ga undi na first cinema lo nen very subtle character play chestunanu anduke it's again very exciting. You are basically rowdy your type of? Yeah, full on. Really you are like that only? Acha no, no. అలానే ఉంటావా రౌడీ లాగా బయట చెప్తే బాగుంది? చెప్పకూడదు అంటారా? ఎందుకంటే మళ్ళీ అలా బాగుంది. తెలుగు తెలుగు గుడ్ 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 వాట్ ఎవర్ యు టాక్ గుడ్ గుడ్ యా థాంక్ యు. సో మేఘాంశ్, హౌ యు ఆర్ ఫీలింగ్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ గారి డైరెక్షన్ లో చేయడానికి చాలా ఆనందంగా ఉందండి నాకు. అండ్ మోర్ దెన్ దట్ రాజేంద్ర ప్రసాద్ గారితో నరేష్ గారితో యాక్ట్ చేయడం ఇట్స్ ఇట్స్ బ్లెస్సింగ్ and especially for my second film and it's a lot of fun on set. Chala and chala entertainment here. Asalu navule navulu unnai interview start ainappudu nunchi. So even I am enjoying this interview. So nen ardham chesukovali shoot chesete appudu meer enta enjoy chestunnaru ani. So how do you feeling working with Megha and how is she with you? ఆఫ్ స్క్రీన్
On screen? On screen, there is a tug of war. Yeah, true. It's like a nice support system. Oh. So అంటే అంటే అతను ఉద్దేశం ఏం లేదు, సింపుల్ గా వాడు శాంతి కొడుకు కదా. మాకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆన్ స్క్రీన్ వాళ్ళు ఉన్నారు కదా చూసుకోవడానికి, మనం చూపించాడు చూడలేదు నువ్వు మధ్యలో, ఆఫ్ స్క్రీన్ మేమేం చేస్తామో చెప్తున్నాడు అంతే కదా. చెప్పు పర్లేదు ఏమనుకో, చెప్పు. నో దే ఆర్ లైవ్లీ, వెరీ లవ్లీ లవ్లీ కిడ్స్ ఈ జనరేషన్లో. ఇంత హానెస్ట్గా నేర్చుకునే ఇంట్రెస్ట్ తోటి ఏదైనా చెప్పినా వాళ్ళు సీరియస్గా తీసుకుని అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్పమని. దే ఆర్ వెరీ జెన్యూన్ జెన్యూన్ కాబట్టి మా బొట్టలో ఎక్స్పీరియన్స్ ఏదన్నా చెప్పదలుచుకున్నా కూడా మాకు చెప్పడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది. బోత్ హ్యావ్ పికప్, అదే చెప్తున్నాను ఫైనల్గా. అది సతీష్ గోళ మాకు సంబంధించిందే ఉంది, ఏం కావాలో అతను తీసుకోవడానికి అవకాశం కుదిరింది. టోటలీ ఐ కెన్ సే అబౌట్ దిస్ కిడ్స్ ఈజ్ దే ఆర్ వెరీ వెరీ పిల్ల కోతులు. ఎంత ఇంట్రెస్టింగ్ అని అంటే దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్, వీ కెన్ మేక్ దమ్ ఎనీథింగ్. అంతవరకు నాకు అర్థమైంది, అంతవరకు వీ కెన్ లవ్లీ, వీ కెన్ మేక్ దమ్ ఎనీథింగ్ వాట్ వీ వాంట్, మనకి ఏం కావాలో తీసుకోవచ్చు. ఫస్ట్ ఫిల్మ్, సెకండ్ ఫిల్మ్, బట్ అంటే జనరల్గా కామెడీ అనగానే లైట్గా తీసుకుంటారు. దే టేకింగ్ ఎవ్రీ సీన్ సీరియస్లీ. అది అతను ఇందాక అడిగింది ఏంటంటే, ఆన్ స్క్రీన్ టెక్ ఆఫ్ వార్ అంటే ప్రతి సీన్ సీరియస్గా చేస్తుంది, ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేసి చేస్తారు. దిస్ లాట్ ఆఫ్ ఈస్ బోత్ లో కూడా కామెడీ చేయగలరు, వాళ్ళు ఎవరైనా చేయగలరు. సో వాళ్ళ కెరియర్స్ అన్ని కూడా ఈ ఫిల్మ్తో స్టార్ట్ అయింది కాబట్టి బ్రైట్ ఫ్యూచర్ ఆల్ ది ఫోర్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. సో హౌ డు యూ ఫీల్ మేఘా? I feel very blessed, yeah, first of all, that Satish... కొంచెం కొంచెం సమాజమే అర్థమవుతుంది, బట్ స్పీకింగ్ సినిమా అయిపోయిందా ఐల్ బి లైక్ టాకింగ్ సూపర్ తెలుగు. బట్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ బికాస్ I remember 2017 was the year when I first came to Hyderabad and I started working here. So I asked people around me ki what is the film, like new films that I should watch. Everyone was talking about Satish sir's first film. So I watched it back then. So when I got the chance to work with him, I was really excited. I was like, okay, matlab this is destiny playing something. And then I got to know that I am going to work with such legendary actors, like actors who have, like, how can I even talk about them? So I was really scared the first day. But I have to tell you, the kind of experience I'm having to work with them is so supportive. They wait, even if we are doing some mistakes, no, we are not performing well, they are like, okay, don't worry, take your time, do this, this is how you should do it. So that coming from such senior actors is such a big thing. I can't tell you, matlab there have been days when I've seen Rajendra Prasad sir talking to Sam or Megs, or even he'll call us when we are not shooting and he'll talk to us about the scenes and this and that. And the entire, like, ma'am, Rajeshri ma'am, they are so nice. It feels like I'm coming, like, chilling every day, to be very honest. It's just that the Telugu, the language problem is there. So that is what I'm scared of. But every morning, it's like, okay, let's go shoot. Because I know it's so much of fun on set. And Naresh sir, it feels like family, you know. I'm just working with them for, like, a week now, but it already it feels like family. So we're family. I don't feel like, meeru 1 week nunche work chestunnaru anaithe, it doesn't feel like that. It doesn't feel like everyone here, and amma is there, she is so sweet, she'll watch us and then she'll say something, okay, this is not right or this is very nice. So you know, it's very at ease. Obviously there's a performance pressure and all of that, but and even four of us, we are like, we bonded first day only so well that we fight all the time. These guys are lying. Okay. Oh, they are lying. We fight. But it's in a very good way. It's like four monkeys fighting. So it is like that. So I'm very happy that I'm working in this film. And yeah, it's like great team. And so I'm just... finally the truth came out. No, it's just us pulling Meghan's leg. Everyone is pulling each other's leg. Yeah. So I hope that by the end of this film, we'll grow a little taller. That's a very bad joke. But yeah, I'm really looking forward to all the other shoot days. And I hope that this will be an experience that I can, like, cherish all my life. Nice. Annapurna amma garu, meer em cheptaramo ee cinema gurinchi? Ee kotulu gurinchi em cheptaru? Iyanni paata kotulu maa rendu. చెప్పారు అన్ని యంగ్ జనరేషన్ తో పనిచేయడం, మన వాళ్ళతో యంగ్ జనరేషన్ వాళ్ళే అంటుంటే మీరు అంటే బాగుందా?
అందరూ ఒక్కటే జనరేషన్ చెప్పింది. ఇదే ఇలాగే చంపు తిన్నారమ్మ నన్ను ఈ సినిమాలో. వీళ్ళిద్దరు కలిపి గోడవతలు ఒకడు గోడవతలు ఒకడు నిలబడి ఈ కొమ్మచ్చికేమో తల్లిని, ఆ కొమ్మచ్చికేమో అత్తననుకో, మేనత్తని అనుకో. అందుకని ఇద్దరు ప్రేమే, ఇద్దరికి ప్రేమే. కానీ ఎవడు చెప్పిన మాట వినడు, చెప్పింది వింటే కూతురు ఎలా అవుతారు? సరే వీళ్ళు ఇలా ఉన్నారులే, సర్లే వచ్చే జనరేషన్ బాగుంటారేమో. వీళ్ళు అంతకంటే పెద్ద కోతులు. ఈ కోతుల మధ్యలో డైరెక్టర్ గారు మమ్మల్ని పెట్టి మరి ఇంకా వీళ్ళకేం మనం చెప్పలేము. కానీ నాకు వీళ్ళిద్దరిని చూస్తే కొత్తగా ఏం అనిపించలేదు. ఆడపిల్లలు ధైర్యంగా చేసేస్తారు కానీ మగపిల్లలు కొంచెం భయపడతారు. జనరల్ గా మీరు భయపడుతున్నారా? ఏం లేదు, సూపర్ గా చేశారు. మగపిల్లలు భయపడతారా? ఇంతకు ముందు ఎప్పుడో ఎక్కడో చాలా సినిమాలు చేసిన పిల్లల్లానే చేశారు, కాన్ఫిడెంట్ గా చేశారు. వీళ్ళ క్యారెక్టర్లు కూడా బాగున్నాయి, వీళ్ళ ఎంట్రీలు బాగున్నాయి. నాకు ఇంతమందిని అల్లరి మోకని పెట్టుకుని పాపం డైరెక్టర్ గారు ఎలా గెలుస్తాడు, ఇంకో నెల రోజులు 15 రోజులు ఉన్నట్టుంది షూటింగ్. ఇప్పటికే ఎందుకురా బాబు అనే లెవెల్ కి తెచ్చేసి నిలబెట్టేస్తారు. అయినా ఆయన సహనపరుడు కదా. సో ఈ కోతలు అందరూ అదే ఇంకా చాలా ఉన్నాయమ్మా, ఇంకా చాలా. ఈ కోతి కొమ్మచ్చి అనే సినిమాలో మంచి సెంటిమెంట్ ఉంది, సూపర్ సెంటిమెంట్. పెద్దవాళ్ళకి ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నా పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చేది, పెద్దవాళ్ళని ప్రేమించేది నాకెంతో బాగా నచ్చింది ఈ సినిమాలో. సతీష్ మడతాదే కదా మెయింది పెట్టుకుంటాడు లోపల. చాలా చాలా బాగుంది. ప్రాణం ఆఫ్ దిస్ సబ్జెక్ట్. ఏం లేదండి, నేను ఒకటే చెప్తా, మీరు థియేటర్కి వచ్చి చూసి ప్రతి నిమిషము ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా చాలా బాగా చేశారు, హీరోయిన్ పిల్లలు కూడా బాగా చేశారు. సరే మా కోడళ్ళందరినీ మీకు పరిచయం ఉన్న వాళ్ళే అనుకోండి, ఆయన అందరూ బాగా చేశారు. మీరు ఒకసారి చూస్తే కడుపుబ్బా నవ్వుకుని ఇంటికి వెళ్ళి రిలాక్స్గా ఉండొచ్చు. ఎందుకంటే ఈ 5-6 నెలల నుంచి ఇళ్లల్లోనే ఉన్నాం, గూట్లో పక్షుల్లాగా. ఇప్పుడు ఈ కరోనా కొంచెం తగ్గింది, తగ్గుతోంది అంటే థియేటర్లు కూడా ఓపెన్ చేస్తారనుకుంటా. థియేటర్లో చూడండి, అమెజాన్లో చూడండి, ఎందులో అయినా చూడండి, మీరు తప్పకుండా కడుపుబ్బేలాగా నవ్వుతారు, అంతవరకు గ్యారంటీ. సో ఇంతమంది కోతుల్ని భరిస్తున్న డైరెక్టర్ సతీష్ వేగసేన గారిని పిలిచేద్దామా సార్? రండి రండి. సో సార్ మీరు చెప్పండి, ఈ కోతుల్ని మీరు ఎలా భరిస్తున్నారు? నేను ఇంటర్వ్యూ చేస్తుంటేనే అసలు నన్ను ఎవ్వరూ మాట్లాడనివ్వట్లేదు. సో మీరు రోజు చూడమ్మా వచ్చిన దగ్గర నుంచి కోతులు కోతులు అంటున్నావు, నువ్వు కూడా కోతువే మధ్య తెలుసా? అవును సార్, నేను కూడా కోతులు. ఇప్పుడు ఒప్పుకున్నా ఇప్పుడు చెప్పు. సో నేను కూడా ఈ సినిమాలో చేస్తున్నాను కాబట్టి, నేను కూడా వీళ్ళందరితో పాటు కోతినే కాబట్టి. సో మీరు మమ్మల్ని అందరినీ ఎలా భరిస్తున్నారు సార్? భరించడం లేదా అంటే నాకు శతమానుభూతి అయినా శ్రీనివాస్ కళ్యాణ్ అయినా వీళ్ళందరితో ఆల్రెడీ నేను చేస్తున్నా. వీళ్ళందరూ ఏంటంటే నాకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఫ్యామిలీ మెంబర్స్ భరించడమే ఉంటుంది, పెద్ద ఆనందంగా ఉంటుంది. సో ఈ సినిమా గురించి, స్టోరీ గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు చేసిన ప్రీవియస్ సినిమాలన్నీ ఎక్కువ కొంచెం ఎమోషన్స్, రిలేషన్స్, వాల్యూస్ చెప్పాను. సరే నాకేంటంటే కొంచెం బ్రేక్ తీసుకుని ఒక ఆడియన్స్కి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకంటే అందరూ తెలియకుండా మనం ఒక లాస్ట్ 6-8 మంత్స్ నుంచి ఒక స్ట్రెస్లో ఉన్నాం అందరూ. సో ఎంత ఎలాంటి వాళ్ళకైనా స్ట్రెస్ ఎప్పుడు పోతుందండి, మనస్ఫూర్తిగా నవ్వగలిగినప్పుడు, హాయిగా నవ్వుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను కథ అనుకున్నప్పుడు రామ్ ప్రసాద్ గారికి చెప్పినప్పుడు సార్ అన్నారు చాలా బాగుంది సతీష్, చాలా రోజుల తర్వాత మంచి అంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఒక జంజాల్ గారి సినిమా స్క్రిప్ట్ లాగా అలా అనిపించింది. అలాగే నరేష్ గారికి చెప్పినా, నేను ఏ మూవీ అయినా టెక్నీషియన్స్కి చెప్తాను, టెక్నీషియన్స్ హెడ్స్కి చెప్తాను. సో షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు మొత్తం నాకు మేకప్ డిపార్ట్మెంట్ హెడ్స్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ అలా మొత్తం టీం అందరిని పిలిచి కూర్చోబెట్టి కట్ చెప్పాను. టూ అవర్స్ నరేష్ని అయిపోతే వాళ్ళు అన్నమాట ఏంటంటే సార్ 6 మంత్స్ నుంచి మేము స్ట్రెస్లో ఉన్నాము, కథ వినగానే అదంతా పోయింది, 2 అవర్స్ మేము అవుతానే ఉన్నాము. సో అక్కడ ఏంటంటే ఓకే హ్యాపీ, మనం ఏమనుకున్నాము అది. అట్లాగే ప్రొడ్యూసర్ గారు, సో సత్యబాబు గారు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సార్ ఇట్లా చేద్దాం కోతుకోమచ్చు అనుకుంటున్నాను అంటే ఓకే. మీ ఇద్దరు తణుకు ఫ్రెండ్స్ చెప్పు,
తణుకు ఫ్రెండ్స్ ఓకే. సో ఏంటంటే ఈ మూవీ 100% ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంటర్టైన్ అయ్యే మూవీ అండి. సో నాకు ఇంత మంది ఇందాకంటే నాకు అంత మంది లేకపోతే కనిపించదు నాకు సినిమా. అంటే ఆడియన్స్ కూడా బాగుంటుంది అండి. అంటే ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు కొన్ని వందల సినిమాలు చేశారు, నరేష్ గారు చేశారు, ఈయన ఒక లేడీస్ టైలర్ చేస్తే ఈయన ఒక కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ రూమ్ అట్లా అసలు ఇద్దరు ఒకళ్ళు ఉంటేనే మేము కాలేజ్ డేస్ లో చదివేటప్పుడు వెళ్ళి ఆ సినిమాను చూసి రిపీట్ రిపీట్ చూసేవారు. అలాంటిది ఇద్దరు ప్లస్ వీళ్ళిద్దరు కలిసి చేశారు కానీ ఇద్దరు కామెడీకి పోటీ పడుతూ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కొట్టుకుంటూ తిప్పుకుంటూ ప్రేమించుకుంటూ చేసిన సినిమా ఇది. రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారు అనుకుంటా కదా సార్ కొట్టుకో. అది ఇప్పుడు అవసరమా నీకు? అది అవసరమా? మీరు ఎంత ఫ్రెండ్లీ ఉంటారు అని అడుగుతున్నా. తోటి తోటి కోతిగా చెప్తున్నాను నేను జాగ్రత్త. ఓకే సార్. సో డిఓపి గారి గురించి మీరు ఏం చెప్తారు? సమీర్ గారి గురించి ఏం చెప్పాలండి? ఆయన గురించి చెప్పడానికి ఏం లేదా, ఇంత అందంగా బ్యూటిఫుల్ గా అందరిని చూపిస్తున్నారు. భవతికి సమీర్ గారు ఫస్ట్ టైం సమీర్ గారు చేయడం ఆ సినిమాకి, ఆయనకి బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్కి నంది అవార్డు వచ్చింది. నెక్స్ట్ శ్రీనివాస్ కళ్యాణ్ ఆయన డిఓపి అయితే ఏంటంటే డైరెక్టర్కి సగం పైన బరువు దిగిపోదు, ఎందుకంటే మొత్తం ఆయనే చూసుకుంటూ ఉంటారు, అందరినీ ఆయనే తొందర పెడతారు, నా తరఫున కూడా ఆర్టిస్ట్ని ఆయనే పిలుస్తారు. సో ఈ సినిమా కూడా ఇంత ఫాస్ట్గా ఇంత హ్యాపీగా జరుగుతుందంటే సమీర్ గారు మెయిన్ రీజన్. సో వెరీ హ్యాపీ. సో ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు విన్న తర్వాత నాకైతే ఎప్పుడెప్పుడు ఆన్ స్క్రీన్ చూస్తానా అని చాలా వెయిట్ చేస్తున్నాను. ఒక లాక్డౌన్ తర్వాత స్ట్రెస్ బస్టర్ లాగా ఈ సినిమా ఉంటుందని నేను వెయిట్ చేస్తున్నాను సార్. సో త్వరలో మీ సినిమా థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. Hello TFPC viewers, thanks for watching our YouTube channel. Hit the subscribe button below and click here for more latest exclusive interviews and film news. Thanks for watching.